Shri Gurubhyo Namaha, Shri Matre Namaha. Hi viewers, welcome to our channel. చాలా మందికి తెలిసిన విషయం ఏంటంటే శ్రీచక్రం ఇంట్లో ఉంటే ఆ శక్తి మనకి నేచర్ నుంచి అక్కడ స్టోర్ అయ్యి ఆ శక్తి మనకి స్ప్రెడ్ అయ్యి మనకి ఇంట్లో మంచి జరుగుతుందని చెప్పి ప్రదీప్ జోషి గారు ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియోలో చెప్పడం జరిగింది. సో దాని గురించి పర్టికులర్గా ఇప్పుడు ఈ వీడియోలో అసలు శ్రీచక్రం ఇంట్లో ఉంటే ఏం జరుగుతుంది, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, ఆ శక్తి మనకి ఏ విధంగా వస్తుంది అనేది ప్రదీప్ జోషి గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం ప్రదీప్ జోషి గారు. నమస్కారం అండి. సో చెప్పండి సార్, అంటే శ్రీచక్రం యొక్క విశిష్టత ఏంటి, నిజంగా దానికి అంత శక్తి ఉంటుందంటారా? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. సుధా సింధోర్మధ్యే సురబిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణిగృహే శివాకారే మంచే పరమ శివ పర్యంక నిలయా భజంతి త్వాం ధన్యా కతిచన చిదానందలహరీ. శ్రీమాత్రే నమః. శ్రీ 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 లలితా త్రిపుర సుందర్యే నమః. శ్రీచక్రం సమస్తమైనటువంటి యంత్రరాజములలో అత్యంత ఉత్కృష్టమైనటువంటిది, మొట్టమొదటిది, చాలా శ్రేష్టమైనది, ఆద్యంతము లేనిది, సమస్త సృష్టి రహస్యాలన్నీ దాగి ఉన్నటువంటిది, అమ్మవారి యొక్క సమస్తమైన శక్తులన్నిటికీ కూడా ప్రతిరూపము, ఈ సృష్టికి మూలరూపమైనటువంటి ఓంకారానికి అంటే ఓంకారం అనేటువంటి ప్రణవనాదానికి శబ్దానికి ఒక రూపము శ్రీచక్రం. సూర్యుని యందు వస్తున్నటువంటి యొక్క శబ్దానికి రూపము ఓంకారము, ఆ ఓంకారతత్వానికి తత్వస్వరూపము శ్రీచక్రం. శ్రీచక్రం గురించి ఎంత చెప్పినా సరే ఒక్క మనిషి జన్మ సరిపోదు, 100 జన్మలు సరిపోవు. శ్రీచక్రం గురించి రీసెర్చ్ చేస్తూనే వెళ్ళినా దాని తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం ఎవరి వల్లనూ కాదు, ఒక్క నావల కాదు, నేను చెప్తున్నది మనుషుల వల్ల కూడా కాదు, బ్రహ్మాది దేవతలకు కూడా కుదరదు అని చెప్పి లలితా సహస్రనామంలో చెప్పబడింది. సౌందర్యలహరి చాలా అద్భుతమైనటువంటి తత్వ జ్ఞానం ఉన్నటువంటిది సౌందర్యలహరి. ఇది ఆర్షం అంటే సాక్షాత్తు అమ్మవారే ఆది శంకరాచార్యులకు ఇచ్చినటువంటిది సౌందర్యలహరి. అందులోపల ఒక శ్లోకం ఉంటుంది ఈ శ్రీచక్రానికి సంబంధించి. చతుర్భిశ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రపిన్నాభిశంభోః నవభిరపి మూల ప్రకృతిభిః చతుశ్చత్వారింశత్ వసుదళ కళా శక్తివలయా త్రిరేఖాభిః సార్థం తవ శరణకోణాః పరిణతాః. ఇది ఈ శ్లోకంలో శ్రీచక్రానికి సంబంధించిన తత్వం మొత్తం కూడా చెప్పబడింది. వాస్తవంగా కొంతమంది పండితులు ఎవరైనా సరే ఈ యొక్క వీడియోని చూస్తే నన్ను తిడతారు, వాళ్ళందరూ కూడా నేను క్షమించి మనం మొదలే చెప్తున్నాను. ఎందుకోసమంటే ఇది మహోత్కృష్టమైనటువంటి శ్లోకాన్ని షర్ట్ వేసుకొని చెప్పకూడదు, కాకపోతే ఇప్పుడు కొంచెం లౌకిక ధర్మ ప్రకారం నేను అమ్మవారిని అమ్మ క్షమించమ్మా అని చెప్పి ప్రార్థన చేసుకొని చెప్తున్నాను. ఇది చాలా గొప్పనైన శ్లోకం. ఇది దీని యొక్క తత్వరహస్యం తెలుసుకోవాలంటే దాదాపు 1.5 గంటల టైం పడుతుంది. నేను నవరాత్రుల్లో ఈ యొక్క శ్లోకానికి సంబంధించి పూర్తి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఓకే, కానీ ఇప్పుడు చిన్నగా చెప్పాలి అని అంటే కనుక బిందుత్రికోణ వసుకోణ దశార యుగ్మ మన్వస్త్రనాగదళ షోడశపత్ర యుగ్మం వృత్తత్రయంచ ధరణీ సదసత్రయంచ శ్రీచక్రరాజమునిత పరదేవతాయాహ అని. ఇందులో శ్రీచక్రం, మీరు శ్రీచక్రాన్ని ఒక్కసారి ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ దగ్గర ఇంకో మొబైల్ ఉన్నా సరే లేదంటే కనుక శ్రీచక్రాన్ని ప్రింట్అవుట్ చేసి ముందు పెట్టుకోండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది శ్రీచక్రంలో మొత్తము 9 త్రికోణాలు ఉంటాయి, 5 కింది వైపు 4 పైవైపు. 5 త్రికోణాలేమో శివుడివి, 4 త్రికోణాలు శక్తివి.
శివశక్తులు కలిస్తేనే త్రికోణాలు. 5 4 ఎంత? 9. నేను న్యూమరాలజికల్గా అల్టిమేట్ నంబర్ పవర్ఫుల్ నంబర్ అని చెప్పింది, ఏ నంబర్? 9 నెంబర్. 9. ఇప్పుడు కోణాలు ఎన్ని ఉన్నాయి? 9. 9. సో ఈ 9 కోణాలు, ఇందు లోపల ఒక బిందు స్థానం ఉంటుంది, అది మూల ప్రకృతి ఆది పరాశక్తి యొక్క బిందు స్వరూపం. అది శివుడి యొక్క 5 తత్వాలు అమ్మవారి యొక్క 4 తత్వాలకు సంబంధించి కలిపి 9 తత్వాలతో కలిసి చతుశ్చత్వారింషత్ వసుదళకళ శక్తి వలయ వసుదళకళ. ఇది అర్థమవడం చాలా కష్టము. మొత్తము కూడా 64 కళలు ఉంటాయి. అందుకోసమే నేను ప్రతి పౌర్ణమికి అమ్మవారికి పూజ చేస్తాను. ఇప్పుడు కాదు, దాదాపు 18 ఏళ్ల నుంచి ప్రారంభం చేశాను నేను అది పూజ. ఇవాళటికి నాకు అమ్మవారు అనుజ్ఞ ఇచ్చింది, నీకు సామర్థ్యం వచ్చింది, ఇప్పుడు నువ్వు చెయ్యు. సహస్ర జ్వాలాతోరణ మండల పూజ, చతుష్షష్టి కళామయ పూజ చేయమని నాకు అమ్మవారు అనుజ్ఞ ఇచ్చింది. అసలు ఈ చతుష్షష్టి కళామయ పూజ అంటే ఏంటి? ఆ యొక్క సహస్ర జ్వాలాతోరణం అంటే ఏంటంటే, కళ్ళతో చూస్తే తప్ప మనం చెప్పుకోలేం. 13 అక్టోబర్ 2019 సాయంత్రం చేస్తున్నాను నేను, దానికి రోజు రండి, మొత్తం అందరూ అటెండ్ అవ్వచ్చు ప్రేక్షకులు. ఇప్పుడు శ్రీచక్రంలో ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే కనుక, ప్రతి ఒక్క మనిషి ఒక శక్తితో పుడతాడు. ప్రతి ఒక్క మనిషి అంటేంటి? ఒక శక్తి, ఒక ఆత్మ. ఆత్మ లేనిది మనిషి లేడు. ఆత్మ లేవు, అవి లేవు, అవన్నీ తర్వాత. నువ్వు ఒక వ్యక్తి, చనిపోయిన వ్యక్తికి పుట్టిన వ్యక్తికి తేడా ఏంటిది అంటే, శరీరంలో చైతన్యం లేదు, ఆ చైతన్యమే అమ్మవారు. ఆ చైతన్యము ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే కనుక, మనిషి యొక్క ఆలోచనలు, కర్మఫలాలు అన్నీ కూడా ఏం చేస్తాయంటే, నెగిటివ్ని క్రియేట్ చేస్తాయి. అంటే దేన్ని కూడా ఆలోచించనివ్వకుండా చేస్తాయి, ఎటువైపు వెళ్ళనివ్వకుండా చేస్తాయి. ఏదైనా ఒక పని చేస్తుంటే విఘ్నం రావడము. ఆలోచనకి ఏంటంటే, ఇప్పుడు ప్రపంచంలో విజ్ఞానం అంతా ఉందా లేదా? ఉంది. ఎగ్జాంపుల్ చూడండి, మన మొబైల్లో గూగుల్ సెర్చ్ ఇంజన్లో నువ్వు దేని గురించి కొట్టినా నీకు తెలుస్తుంది. కానీ అంటే ఏంది, విజ్ఞానం అంతా కూడా నీకు ఓపెన్గా ఉంది. నువ్వు ఏదైనా చేయాలనుకుంటే ప్రతి దాని గురించి ఒకప్పుడు తెలియకపోతుండే, ఒకప్పుడు ఎవరైనా తెలుసుకోవాలంటే గురువు దగ్గరికి వెళ్ళి అడగాలి. ఇప్పుడు అన్నీ తెలుసుకోవాలి. కానీ మనం ఆ మొబైల్ని సరిగ్గా వాడగలుగుతున్నామా? లేదు. ఏవో అన్యూజువల్ థింగ్స్ చూస్తున్నామే తప్ప మనం ఏది అవసరం జీవితకైనా చూడట్లేదు. సక్సెస్ అయ్యేటి కూడా చాలా విషయాలు ఉంటాయి. ఒక బిజినెస్ వాడు ఎంత సక్సెస్ అయ్యాడు విషయాలన్నీ ఉంటాయి, అవి మనకు దొరకవు. అవన్నీ కూడా మనకి నెగిటివ్ ఆరాస్ మన లోపల ఉంటాయి. అంటే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ మనకి హై లెవెల్కి వెళ్లకుండా మనల్ని ఆపేస్తూ ఉంటాయి. సో వాటిని ఓవర్కమ్ చేసుకొని సక్సెస్ వైపు ముందుకెళ్ళాలి అనంటే, శ్రీచక్రాన్ని కాంటెంప్లేట్ చేసుకోవడం బెస్ట్. ఒక శ్రీ యంత్రము, దాన్ని చక్కగా ఇంట్లో ముందు పెట్టుకొని దానికి ఆవు నెయ్యితో వెలిగించిన దీపాన్ని వెలిగించేసుకొని ధ్యానం చేసుకోవాలి. ఆ చేసుకోవడం వల్ల శ్రీచక్రంలో ఏముంది అని నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకోసమంటే, ఈ ప్రకృతిలో ఎంత శక్తి ఉంది దాగి ఉందని మనకు తెలియాల్సిన అవసరం లేదు. కానీ ప్రకృతి తెలియకుండానే మనకి శక్తినిస్తుంది. అలా అనంతమైనటువంటి విశ్వంలో దాగి ఉన్నటువంటి శక్తి నీకు కావాలి అంటే, నీకు ఒకటే ఒక మార్గం, నమంత్రం నో యంత్రం తదపి చనజానే స్తుతి కథాహ నచాక్వానం ధ్యానం అని అద్భుతమైన శ్లోకం రాశారు ఆదిశంకరాచార్యులు. అంటే నాకు మంత్రము తెలీదు, తంత్రము తెలీదు, యంత్రం తెలీదు, ఏదో తెలుసు అనుకుంటున్నా, నేను మూర్ఖుండమ్మా, నాకు తెలిసిందల్లా ఒక్కటే, నువ్వు నా అమ్మవి, నన్ను నువ్వు అనుగ్రహిస్తావు. నాకు గురువు ఇచ్చింది ఒక్కటే, శ్రీచక్రం. నీ గురువుగా భావించి శ్రీచక్రాన్ని గురువు దగ్గర తీసుకో. అమ్మవారిని గురుమూర్తిర్ గుణనిధిర్ గోమాత గుహజన్మభూ అని చెప్పారు. అలా అమ్మవారి యొక్క శ్రీచక్రాన్ని పెట్టుకొని చక్కగా దీపాన్ని వెలిగించి అందులో కూర్చొని ఆజ్ఞాచక్రాన్ని తిలకిస్తూ గనక నువ్వు ధ్యానం చేసినట్లయితే గనక, నీ యొక్క కర్మశుద్ధి జరిగిపోతుంది. అంటే మనం ఈ యొక్క కర్మతో మనము విపాకముతో మనము మైలపడిపోయాం. అది చేయడం వల్ల అమ్మవారి యొక్క శక్తి మన యందు వస్తూ మన యందు ఉన్నటువంటి యొక్క పాపకర్మ విపంకులు ఏవైతే ఉన్నాయో అవి మెల్లిమెల్లిగా అన్నీ దూరం అవుతూ ఉంటాయి. జ్ఞానం కలుగుతుంది, అప్పుడు అద్భుతమైన శక్తి కలుగుతుంది. శక్తి సృష్టిలో నుంచి నీకు రావాలి అనంటే నీకు ఒక మీడియం కావాలి, అదే శ్రీచక్రం. శ్రీచక్రము లేనిది
ఉపాసన ఎన్నడూ కూడా సిద్ధించదు అని శాస్త్రంలోనే చెప్పారు. శ్రీ విద్య ఉపాసనకు సంబంధించిన తంత్ర విద్యలో చెప్పారు, శ్రీచక్రం లేకుండా ఉపాసన చేస్తే నిరర్థకం. శ్రీచక్రాన్ని నువ్వు కాంటంప్లేట్ చేసుకోవాలి, రచన చేసుకోవాలి, భూర్జపత్రం మీద రాసుకోవాలి. మినిమం భూర్జపత్రం, రెండవది రాగిపత్రం, మూడవది వెండి, నాలుగవది బంగారం, ఐదవది స్ఫటికం. స్ఫటికం చాలా ఉన్నతమైంది శ్రీచక్రం. స్ఫటికంలో చాలా శక్తి ఉంటుంది శ్రీచక్రానికి. ఎక్కడ అంటే ఇవి ఎక్కడ దొరుకుతాయి సార్? శ్రీచక్రము మీకు ఎక్కడైనా సరే గూగుల్లో అమెజాన్లో కొట్టినా మీకు దొరికిపోతుంది. బట్ శ్రీచక్రం ఫార్ములా తెలిసిన వాళ్ళ దగ్గరనే తీసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటే వేస్ట్. ఫార్ములా తెలియాలి. ఎలాంటి ఫార్ములా చెప్తున్నా కదా, దానికి శ్రీ విద్య తెలిసి ఉండాలి. శ్రీ విద్య తెలియని వాళ్ళ దగ్గర తీసుకుంటే అది ఎందుకూ ఉపయోగపడదు. ఇంకొకటి, చాలామందికి ఒక అపోహ ఏంటంటే శ్రీచక్రం ఇంట్లో పెట్టుకోవద్దు అనేది అపోహ ఒకటి ఉంది. ఎస్, పెట్టుకోవద్దు. ఏవి పెట్టుకోవద్దు? నిర్బీజాక్షర శ్రీ యంత్రాలు, అంటే బీజాక్షరము లేని శ్రీ యంత్రాలు, అదేవిధంగా మేరు శ్రీచక్ర యంత్రాలు, అంటే పొడుగుగా ఉంటుంది, పర్వతాకారంలో ఉంటాయి, ఆ శ్రీచక్రాలు ఇంట్లో పెట్టుకోవడానికి పనికిరావు. ఇంట్లో కాదు, ఎక్కడ కూడా వాటికి నిత్య పూజలు లేని పెట్టుకోవడానికి పనికిరాదు. మనకి శ్రీ విద్య తంత్రం ఉండాలి. ఆ ఉన్నప్పుడు మాత్రమే అవి మనకి ఉపయోగపడతాయి. ఎందుకు ఈ నిర్బీజాక్షరము సబీజాక్షరం అనే భేదాలు ఎట్లా వస్తాయంటే, నిర్బీజము అంటే ఏంటి, అక్కడ నువ్వు ఏదైనా కాంటంప్లేట్ చేయొచ్చు. అంటే ఎవరైనా నెగిటివ్ కాంటంప్లేట్ ఎక్కువ చేస్తే అది నెగిటివ్ ఎఫెక్ట్ ఇచ్చేస్తుంది, నువ్వు పాజిటివ్ కాంటంప్లేట్ చేస్తే పాజిటివ్ ఇస్తుంది. బట్ ఇట్స్ నాట్ స్టిక్కీ, దానికి ఒక కమాండ్ అనేది ఉండదు. ఇట్ వర్క్స్ లైక్ ఏ సింపుల్ రోబో, రిమోట్ ఎవరి చేతికి వెళ్తే అది పని. బట్ సబీజాక్షర శ్రీచక్రాలు ఏవైతే ఉంటాయో అవి అద్భుతమైనవి. ఎక్కడ దొరుకుతాయి సార్? అవి నేను ఫార్ములా చేస్తాను. అవి ఫార్ములా నా దగ్గర ఉంటుంది, కాపీ రైట్ కూడా మా దగ్గరే ఉంటుంది, వేరే ఎవరి దగ్గర కాపీ రైట్ ఉండదు. అది వీ హ్యావ్ దట్ ఓన్లీ దట్ కాపీ రైట్స్, మేమే దాన్ని తయారు చేస్తాం. నా దగ్గర శ్రీచక్రానికి సంబంధించిన ఫార్ములాస్ దాదాపు 1800 పైన ఉన్నాయి. శ్రీచక్రం ఫార్ములాస్, అన్ని రకాల యంత్ర ఫార్ములాస్ ఉంటాయి. సో మాకు పేటెంట్ రైట్స్ ఉన్నాయి, కాపీ రైట్స్ ఉన్నాయి, ప్లస్ మాకు సొంత ఫ్యాక్టరీ ఉంది. మేమందరికీ చాలా తక్కువగా అనుకూలంగా పర్ఫెక్ట్గా చేసేస్తాం. శ్రీచక్రం ఒక అద్భుతమైనటువంటి శక్తి యంత్రం. అది ఎవరు పడితే వారికి తయారు చేయడానికి కుదరదు. దాని ఫార్ములాను తయారు చేసుకోవాలి, దాన్ని సిద్ధి చేసుకోవాలి. సిద్ధి కలగనంతసేపు ఆ ఫార్ములా ఎందుకు ఉపయోగపడదు? ఎందుకోసమంటే, నువ్వు వేరే వారికి ఇవ్వాలి అని అంటే మొదలు నీ దగ్గర ఉండాలి కదా. నీ దగ్గర లేనిది నువ్వు వేరే వాళ్ళకి ఇవ్వలేవు కదా. సో నీదైన వస్తువుని ఇంకోళ్ళకి ఇవ్వగలుగుతావు. సో ఆ ఫార్ములా ఉండాలి, దానికి సంబంధించిన సిద్ధి ఉండాలి. ఆ సిద్ధిని శక్తి నిక్షిప్తం చేస్తే అప్పుడు అది శ్రీచక్ర యంత్రం అవుతుంది. ఆ శ్రీచక్ర యంత్రము మా దగ్గరనే ఉంటాయి. అది కేవలము నేను పర్టికులర్ టైంలోనే ఇస్తాను. ఎప్పుడు పడితే అప్పుడు గురుగారు నాకు శ్రీ యంత్రం కావాలండి అని వస్తే వెళ్ళిపోండి అని చెప్తాను. ఐ డోంట్ గివ్. ఓకే, ఎందుకోసం అంటే ఈ సృష్టిలో ఒక సమయం అనేది వస్తుంది, ఒక అద్భుతమైన సమయం వస్తుంది. ఆ సమయం నిక్షిప్తం అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి, అది కేవలం అమావాస్య, పౌర్ణమి, పర్వదినాలని కొన్ని వస్తాయి. కొన్ని నక్షత్ర తిథులు కాంబినేషన్లో వస్తాయి, అప్పుడు మాత్రమే ఇస్తుంది. దానికి ఏం చెప్పారు అంటే, భౌమావాస్యాం నిశామగ్రే చంద్రే శతభిషాంగతే విలిక్య ప్రపటే స్తోత్రం సభవేత్ సంపదాం పదాం. ఈ శ్లోకాలు చదవకూడదు అసలు, చేటేసుకొని. బట్ క్షమించాలి, జగదంబ జగదంబ జగదంబ. అంటే మంగళవారం రోజున అమావాస్య వచ్చి, ఆ రోజు శతభిష నక్షత్రం వచ్చిన రోజున భూర్జపత్రం మీద నువ్వు ఏదైనా శ్లోకాన్ని, అమ్మవారి శ్లోకాన్ని కనుక 108 సార్లు కనుక రాసినట్లయితే కనుక అది నీకు సిద్ధి పొందుతుంది, నువ్వు అనుకున్నది జరిగిపోతుంది. ఓకే, మీ దగ్గర నుంచి అవి తీసుకోవాలంటే ఎలాగా? నేను ఉత్సవాలు చేసినప్పుడే నన్ను కలవాలి. నేను మామూలుగా అది ఎవరికి కూడా నేను ఇవ్వను. ఉత్సవాలు చేసినప్పుడు ఏం చేస్తానంటే వాటిని సిద్ధి పెడతాను, ఉత్సవాలు. అందుకోసమే శక్తి అమ్మవారు ఊరికే రమ్మంటే రాదు. అమ్మ దా వచ్చేసే కూర్చోమంటే రాదు. అమ్మవారు కాళికాదేవి, మహాశక్తి. ఒక సెలబ్రిటీని పిలవాలంటే ప్రోటోకాల్ పాటించాలి, అవునా?
మరి ఆమె ఎవరు? ఆది పరాశక్తి లోకోత్కృష్టమైన అమ్మవారు. ఆమెను ఎలా పిలవాలి? అందరూ కలిసి సమూహంగా పిలిచి, అమ్మా ఇంత పెద్ద పూజ చేస్తున్నాము, రావమ్మా తల్లి, మమ్మల్ని అనుగ్రహించమ్మా అని చెప్పి ఆమెని భక్తిపూర్వకంగా కొన్ని వేల మంది కూర్చొని ఒకే దగ్గర శక్తి నిక్షిప్తం చేసి శక్తిపాతం చేస్తే, ఇప్పుడు అందరు కలిసి, అందరూ శక్తులే కదా, అందరూ శక్తి స్వరూపులే, అప్పుడు అందరూ మేమంతా శక్తి స్వరూపం అమ్మా, అమ్మా రావమ్మ తల్లి అని ప్రార్థన చేస్తే అప్పుడు ఆ అమ్మవారు దిగుతుంది. మహోత్కృష్ట శక్తి వేరు, సాధారణ శక్తి వేరు. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు చదువుకోనప్పుడు అదే పిల్లవాడు, చదువుకున్న తర్వాత అదే పిల్లవాడు. చదువుకున్నప్పుడు మాటలు వేరు, చదివిన తర్వాత మాటలు వేరు. అట్లాగే ఇట్లాంటి ఒక డౌట్ వస్తుంది, గుడిలో ఉంటారు కదా అమ్మవారు అంటారు. నేను అనేది అదే, గుడిలో ఉండే అమ్మవారు వేరు, మనం ఉత్సవాలకు పిలిచేటువంటి మహోత్కృష్ట శక్తి వేరు. ఉత్సవం వైభవానికి వస్తారు. ఉదాహరణకి ఒక సెలబ్రిటీ ఉన్నాడు, తన ఇంట్లో ఎట్లా ఉంటాడు, ఒక ప్రోగ్రాంకి వచ్చినప్పుడు ఎలా ఉంటాడు, అది ఆ ప్రోగ్రాంకి వచ్చినప్పుడు అందరి కాన్సన్ట్రేషన్ అక్కడ పడుతుంది. అలాగే మహోత్సవాలు చేసినప్పుడు మాత్రమే అమ్మ అనుగ్రహిస్తుంది, అప్పుడు శక్తి నిక్షిప్తం అవుతుంది. లేకపోతే నేను లాస్ట్ టైం మహాకుంభాభిషేకం చేశానండి, ఆ కుంభాభిషేకం యొక్క శక్తి ఏందో నాకు తెలిసింది, అప్పటి వరకు ఐఎమ్ నథింగ్ అండి, నేను ఇంకా నాకు వీవర్స్ లేరు, పెద్దగా ఏమీ లేదు. అప్పుడు మహాకుంభాభిషేకం, మహాకుంభాభిషేకం అయిపోయింది, నాకు సెంట్రల్ నుంచి స్టేట్ లెవెల్ వరకు అందరూ పొలిటీషియన్స్ అందరూ వచ్చి నన్ను కలుస్తున్నారు. ఎలా అంటే పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చి మాట్లాడుతున్నారు. ఎలా అంటే అమ్మవారి యొక్క శక్తి లేనిది ఏమీ లేదు. దిస్ ఈజ్ ద సింపుల్ బాడీ. మీ దగ్గర నుంచి అది తీసుకోవాలంటే ఎలాగా? 13వ తారీఖు అక్టోబర్ 2019 మహోత్సవం చేయిస్తున్నాను. ఈ ఒక్క ఉత్సవంలో మాత్రమే కేవలం 108 శ్రీచక్రాలు మాత్రమే ఉంటాయి. దాంట్లో ఆల్రెడీ 56 వెళ్ళిపోయాయి, ఇంకా మిగతా ఉన్నాయి. కానీ అవి ఎవరు కావాలనుకున్నాళ్ళు తొందరగా ఫోన్ చేసుకొని బుక్ చేసుకోవడమే తప్ప, మళ్ళీ 108 అయిపోయాయి నాకు లేదు అంటే మాత్రం మళ్ళీ నేను నెక్స్ట్ పూజ చేసే వరకు వెయిట్ చేయాల్సి అంతే. మరి ఇందాక ఏం చెప్పాను నేను, అల్టిమేట్ నంబర్ 9 1+8 9 అంతే. అల్టిమేట్ ఏంటంటే 108 శ్రీచక్ర యంత్రాలు అక్కడ పెడతాము. 18 హోమకుండాలు పెడతాము చుట్టూ అష్టాదశ శక్తిపీఠాలకు. అష్టాదశము పురాణాలన్నీ 18, శక్తిపీఠాలన్నీ 18. సో 18 అంటే 1+8 ఎంత అవుతున్నాయి మళ్ళీ 9. 9 జయ సంఖ్య అంటారు. 9 హోమకుండాలు పెడుతున్నాము. ఆ 9 హోమకుండాలు ఆల్రెడీ పెద్ద పెద్దవాళ్ళు 2 హోమకుండాలు మేము వచ్చి కూర్చుంటాం గురుగారు అన్నారు. 4 వచ్చేస్తున్నారు, సెలబ్రిటీసే వస్తున్నారు. ఐ డోంట్ డిస్క్లోజ్ దేర్ నేమ్ బికాజ్ మళ్ళీ అక్కడ పెద్ద గందరగోళం అయిపోతుంది ఆ సెలబ్రిటీ వస్తున్నారనేసరికి. సో ఇంకా హోమకుండాలు కూడా ఉన్నాయి. హోమకుండాల మీద కూర్చోవాలంటే 18,000 కాదు, ఇంకా ఎక్స్ట్రా పే చేయాలి. సో ఇది దీనికి అయితే 18,000 ఓన్లీ ఫర్ శ్రీచక్రం. మళ్ళీ దానికి కలశము కావాలి, అమ్మవారి యొక్క వస్త్రాలు కావాలి, అవి అంటే కనుక దే వుడ్ హ్యావ్ టు పే 21,000 రూపీస్. మళ్ళీ దీనివల్ల ఇంకోటి విషయం వస్తుంది, ఇదంతా తీసుకొని డబ్బులు బిజినెస్ చేస్తున్నాడని. అమ్మవారి యొక్క దేవస్థానం డెవలప్ చేయడానికి, మళ్ళీ ఉత్సవాలు చేయడానికి, బికాజ్ ఉత్సవాలు చేసుకుంటూ ముందుకెళ్ళడమే, ఆగడం అనేది ఉండదు. ఇంకా ఇప్పుడు ఉత్సవం చేశాము, ఇందులోపల ఫండ్స్ వచ్చాయి, మళ్ళీ ఇంకో ఊర్లో వెళ్ళి చేస్తాం, వాళ్ళు అక్కడ ఇస్తారు, ఇంకో ఊర్లో వెళ్ళి చేస్తాం, ఇలాగే ఉత్సవాలు చేస్తూ వెళ్ళాలి. ఇక్కడ ఉత్సవాలు చేసి అయిపోయిందని చేతులు ఎత్తేస్తే కాదు అది. అమ్మవారు ఉత్సవ ప్రియ, ఆమెకి ఉత్సవాలు చేస్తే అమ్మవారికి పూనకం వచ్చేస్తుంది, మహాప్రీతి. ఎందుకోసమంటే ఒక వ్యక్తిని, ఒక మామూలు వ్యక్తి వస్తుంటేనే చిన్న ర్యాలీ చేస్తేనే మురిసిపోతాడు ఆయన, ఒక ప్రధానమంత్రో ఒక ముఖ్యమంత్రో. అలాంటిది అమ్మవారికి ఏనుగు మీద ఊరేగింపు చేస్తే అమ్మవారు గజలక్ష్మి అండి, గజలక్ష్మి. ఆ అమ్మ శక్తి ఏంటి, మహోత్కృష్టమైన శక్తి అమ్మవారు. గజము సమస్తమైన జంతువుల్లో అత్యంత బలిష్టమైనటువంటి జంతువు ఏది అని అంటే గనక బుద్ధి బలము బలిష్టమైన జంతువు ఏనుగు. ఏనుగుని ఎదుర్కోవాలంటే ఓన్లీ సింహమే ఎదుర్కోగలుగుతుంది తప్ప ఇంకా వేరే ఏది ఎదుర్కోలేదు. అందుకోసమే అమ్మవారు గజలక్ష్మి మీద కూర్చొని ఉంటుంది. అందుకోసమే గజము అంటే అర్థమే అది, గజలక్ష్మి. లక్ష్మీదేవి గజమును ఎందుకు తీసుకుంది అని అంటే ఆమె చెంచు లక్ష్మి,
చెంచు కాకూడదు కాబట్టి గజమున మీద కూర్చుంటే కనుక గజము ఎంత ధీరంగా గంభీరంగా మెల్లిగా వెళుతుందో అలా అమ్మవారు కూడా గజలక్ష్మి స్వరూపంగా ఉండి జనాలని అనుగ్రహిస్తుంది, భక్తులను అనుగ్రహిస్తుంది. లక్ష్మీ స్వరూపంలో అమ్మవారు ఏ వాహనమైనా పెట్టుకోవచ్చు, అమ్మవారు గరుత్మంతుడి వాహనం మీద వస్తుంది, కానీ గజవాహనం మీద కేవలం ఉత్సవంలో మాత్రమే వస్తుంది, యుద్ధంలో రాదు, ఎక్కడా రాదు. గజవాహనం కేవలం ఉత్సవానికే, అంటే అదొక అల్టిమేట్ స్టేజ్ అని అర్థం అన్నమాట. ఎందుకోసమంటే దేవీ సప్తశతిలో ఎక్కడైనా సరే అమ్మవారి సింహవాహనం మీద వచ్చింది, వృషభ వాహనం మీద వచ్చింది, గరుడ వాహనం మీద వచ్చింది, ఇలా అన్ని వాహనాల పేర్లు చెప్పారు, కానీ అక్కడ గజవాహనం చెప్పలేదు. గజవాహనం అనేది చాలా అల్టిమేట్. పూర్వకాలంలో కూడా రాజులకు కానీ పండితులకు కానీ సన్మానం చేయాలి అని అంటే అల్టిమేట్ సన్మానం ఏంటంటే గజారోహణం అనేది సన్మానం అన్నమాట. మైసూర్లో ఇప్పటికి అమ్మవారు గజం మీదనే తిరుగుతారు, అందుకోసం మైసూర్ ఇప్పుడు ద రిచెస్ట్ సిటీ. ఎలా అయింది అంటే అందుకోసమే. సో అందుకోసమే నేను పుట్టిన ఊరు నుంచి ప్రారంభం చేస్తున్నాను గజోత్సవం. అలా ప్రతి పౌర్ణమికి శక్తి నిక్షిప్తం చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో ప్రేక్షకులు దీన్ని కనుక కావాలి అనుకుంటే కనుక ది కెన్ కాంటాక్ట్ మై కాంటాక్ట్ నెంబర్. కానీ 13 అక్టోబర్ 2019 రోజున అంటే ఎవరి దగ్గర అంత డబ్బులు లేవైనా సరే ది కెన్ హ్యావ్ ఏ వన్ పర్ల్, ఒక ముత్యాన్ని కూడా తీసుకోవచ్చు. 1000 రూపాయలు ఇచ్చి అమ్మవారి యొక్క ముత్యాన్ని కూడా తీసుకోవచ్చు. సో ఎవరికి ఎలా కావాలన్నా వాళ్ళ శక్తి అనుసారంగా వాళ్ళు రావచ్చు తప్పకుండా. ఆ రోజు 1000 మంది సార్ నిజామాబాద్, నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్. కలెక్టర్ గ్రౌండ్, ఎస్. ఓకే, ఎన్ని రోజులు ఉంటుంది సార్? ఒకటే రోజు. పౌర్ణమి విశిష్టమైన రోజు. పౌర్ణమి ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది, 12 గంటల వరకు రాజశ్యామల హోమం. చాలామంది రాజశ్యామల హోమం అంటారు, ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. రాజశ్యామల హోమం అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నేను ప్రత్యక్షంగా చూపిస్తాను. చాలామంది రాజశ్యామల హోమం చేశారు, ఆయన గెలిచాడు ఈయన గెలిచారంటారు. వాస్తవంగా రాజశ్యామల హోమం ఎలా ఉంటుంది, దాని యొక్క ద్రవ్యాలు ఎలా ఉంటాయి. రాజశ్యామల అంటే అది అమ్మవారు, రాజ్యలక్ష్మి. ఎలా ఉంటుంది, ఒక ఒక ప్రైమ్ మినిస్టరు ఓత్ తీసుకుంటే ఎంతగా అద్భుతంగా ఉంటుంది. ఆమె సమస్త లోకాలకు అమ్మవారు, ఆమె పూజ ఎలా ఉంటుంది, అది కళ్ళతో చూస్తే సరిపోతుంది తప్ప మాటలో చెప్పలేము. అది అద్భుతమైన హోమం అది. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ జోషి గారు, మీరు అనుకున్న సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వీడియో చూసిన వాళ్ళు కూడా నిజామాబాద్ వ్యూవర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా, నాట్ ఓన్లీ నిజామాబాద్, ఎంటైర్ తెలంగాణ షుడ్ కమ్ ఓవర్ దేర్. షూర్, కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, హైదరాబాద్ వస్తారు. అయ్యో ఆల్రెడీ స్టార్ట్ అయ్యారటండి, హోటల్ రూమ్స్ దొరకట్లేదు అంటున్నారు. హోటల్ రూమ్స్ కూడా బుక్ అయిపోయాయట. ఓకే, అని చాలా మంది అడుగుతున్నాం మేము వస్తే ఎక్కడ ఉండాలి అని. అంటే నిజామాబాద్, నేను అది కూడా చెప్తున్నాను ప్రేక్షకులకి, హోటల్స్ ఇన్ నిజామాబాద్ అని గూగుల్ మ్యాప్లో కొట్టండి, ఏ నెంబర్ దొరుకుతాయని, లేకపోతే ఓయోనో, మేక్ మై ట్రిప్పో, గోయిబిబో, దేని ద్వారానో చూసుకోండి. నిజామాబాద్లో ఉన్నాయి 2-3 స్టార్ హోటల్స్, ఇంకా లేవు ఇంకా అక్కడ హోటల్స్. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ జోషి గారు, థ్యాంక్ యూ. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః.